ప్రభువునందు అత్యంత ప్రేమైన దేవుని ప్రజలకి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. అనుదినము దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న రీతిని బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. దేవుడు నామం స్తోత్రం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన గద్దింపును విని మనం ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన యొక్క ఆత్మను మన మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానము! ఆయన యొక్క గద్దింపును మనం విని ఆయన వైపు చూడాలి. ఆయన యొక్క నీతి మార్గంలో మనము నడవాలి. ఆయన నీతి మార్గాన్ని మనము అనుసరించాలి. మన యొక్క సొంత ఆలోచన కాక దేవుని యొక్క నీతి ఏంటో, దేవుని యొక్క మార్గం ఏమిటో, ఆయన యొక్క నీతి మార్గం అనుసరించడం మనం నేర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఆయన యొక్క ఉపదేశాన్ని మనకు తెలియజేస్తానంటున్నాడు. మనం ఈ లోకంలో ఎలా ఉండాలి, మనం ఈ లోకంలో ఎలా నడవాలి, మన ఆలోచన ఏ విధంగా ఉండాలి, మన యొక్క తీర్మానం ఏ రీతిగా ఉండాలి, మన యొక్క ఉద్దేశాలు ఏ రీతిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఆయనలా మనము ఆలోచిస్తాం. ఆయన ఎలా అయితే ఆలోచిస్తాడో మనం ఆ రకంగా మనము ఆలోచించగలము. ఆయన ఆత్మ లేకుండా మన యొక్క సొంత జ్ఞానంతో మనం నడుచుకున్నట్లయితే మన యొక్క ఆలోచనను మనం అనుసరిస్తాం. మన ఆలోచనలు మనం అనుసరించేటప్పుడు అది సఫలం కాకపోవచ్చు. కానీ దేవుని ఆలోచనలు ప్రకారము మనము నడిచినట్లయితే ఆయన ఆలోచనలు స్థిరపరుస్తాడు దేవుడు. ఆయన ఆలోచన ఏదో మనము తెలుసుకొని ఆయన ఆలోచన ప్రకారము నడిపించాలని దేవుడిని మనము అడగాలి. మన ఆలోచన ప్రకారం మనం నడవడం కాదు, కానీ దేవుని ఆలోచన ప్రకారం మనం నడవడం నేర్చుకోవాలి. ఈ యొక్క భూమి మీద కానీ పరలోకంలో కానీ ఆయన చిత్తమే నెరవేరుతుందండి. మన యొక్క ఆలోచనలు ఏమాత్రము నెరవేరదు. దేవుడు అంటున్నాడు, మనం ఆలోచించి మన వెంట్రుకలు కూడా ఒకటి నల్లగానైనా తెల్లగానైనా చేసుకోలేము. కేవలము దేవుని యొక్క ఆలోచనలు మనము గ్రహించాలి. ఆయన ఆత్మ ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. మన సిద్ధాంతాలు కాకుండా ఆయన సిద్ధాంతాలు ఏంటో మనము తెలుసుకొని గ్రహించి మనం దాని ప్రకారం జీవించాలి. ఆయన యొక్క మాటను గ్రహించి ఆయన ప్రకారం జీవించాలన్నది ఆయన ఉద్దేశము. ఆయన ఉద్దేశ ప్రకారం మనం జీవిస్తున్నామా లేదో మనకు మనం పరీక్షించుకోవాలి. ఆయన గద్దింపుకు మనం లోబడుతున్నాము మనకు మనము పరీక్షించుకోవాలి. మనం ఆయన గద్దింపుకు లోబడితేనే ఆయన ఆత్మ మన మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మనము స్వతంత్రించుకోవాలంటే ఆ యొక్క దేవుడు చెప్పిన మాటను మనం వినాలి. దేవుడి మాట వింటేనే, దేవుడి గద్దింపును వింటేనే, దేవుని ఉపదేశం వింటేనే మనం దేవుని ఆత్మను పొందుకొని మనం సరైన మార్గంలో నడుస్తాం. కాబట్టి ఈ యొక్క వాక్యము దేవుడు దీవించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొద్ది స్తోత్రాలు. గొప్ప దేవుడు, బలవంతుడు, శక్తివంతుడు, ఇదిగో వేసిన ఆ యొక్క ప్రార్థన పాదాలు చంద్ర చేర్చుకోండి. అయ్యా, మేము మీ గద్దింపును లక్ష్య పెట్టేవారుగా ఉంచండి. అయ్యా, ఇదిగో మా ఆలోచన కాక నీ ఆలోచన, నీ ఆత్మ, అయ్యా నీ ఆత్మవేశముతో నీకు ఆత్మ వలన మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో వేసే ఏ యొక్క దేవతండ్రి, అయ్యా దుష్టాలోచన మాకు కలగకుండా దేవతండ్రి నీ ఆలోచన, నీ ఉపదేశాన్ని దేవతండ్రి మేము అంగీకరించి నీ అయ్యా నీ చిత్త ప్రకారం మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తారని ఏసై అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముతో వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.